మనం మన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మనకి సప్లై చేసినటువంటి ఫ్లాట్ ప్యానెల్ బోర్డు సంబంధించినటువంటి వీడియోకు ఇంటర్నెట్ ఎలా అనుసంధానం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల లోపల ఎక్కువ పాఠశాలల లోపల ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఉన్నారు, కొన్ని చోట్ల సాధారణంగా ఇచ్చి కూడా లేదు. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వకుండా కూడా మనం మన మొబైల్ ఉపయోగించి కూడా మనం ఇంటర్నెట్ కనెక్షన్ టీవీతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కాదు మనం సాధారణంగా నెట్ సర్వీస్ లో దొరికేటువంటి చిన్న డాంగిల్ ఇది దొరుకుతుంది, 100-150 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఆల్రెడీ మరి కిట్ లో ఇచ్చి ఉన్నారు, లేకపోయినా కూడా మనం తీసుకోవచ్చు. చిన్న డాంగిల్ కమ్ బ్లూటూత్ నెట్ కనెక్టర్ అంటాం దీన్ని మనం. దీన్ని మరి ఇన్స్టాల్ చేసుకుందాం, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఒకసారి ఫస్ట్ మనం ప్లగ్ పెట్టమా. ఇక్కడ ప్లగ్ మీకు తెలుసు, టీవీ ప్లగ్ పెట్టుకున్నాం, స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ టీవీలో ఆటోమేటిక్గా మనకు బ్లింక్ అవుతుంది, మనకు కనిపిస్తేనే ఉన్నాయి. ఓకే, మనం టీవీ ఆన్ అవుతుంది. ఓకే, స్విచ్ ఆన్ చేయగానే టీవీ ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్టర్ని ఇక్కడ ఇచ్చినటువంటి యూఎస్బి పోర్ట్, యూఎస్బి పోర్ట్ మనకు అందరికీ కూడా తెలుసు, పెన్ డ్రైవ్ పెట్టేటువంటి పోర్టులను యూఎస్బి పోర్టులు అంటారు. యూఎస్బి పోర్ట్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, రెండు, రెండు మాత్రమే, రెండు యూఎస్బి పోర్ట్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా మనం యూఎస్బి పోర్ట్ను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసాము, ఓకే, ఇది ఒక యూఎస్బి పోర్ట్ పెట్టాము. ఇప్పుడు మనం సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ లోపల మనకు అందరికీ కూడా తెలుసు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవాలి. హాట్స్పాట్ ఓపెన్ చేసుకొని మొబైల్ డేటా హాట్స్పాట్ ఇక్కడ చూపించండి. మొబైల్ డేటా మనం ఆన్ చేసుకోవాలి, అదేవిధంగా హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. ఓకే, హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత హాట్స్పాట్ పైన మనం ప్రెస్ చేస్తే, పైన మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది. దీనిపైన జాగ్రత్తగా మనం ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మనం చూడవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ హాట్స్పాట్ ఆన్ చేసి ఉన్నది. ఒక్కసారి ఇక్కడ దీన్ని వీడియో చూడండి. ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ ఆన్ చేయాలి. మనకి అందరికి కూడా తెలుసు ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి. ఆప్షన్స్ మనకి ఏ ఆప్షన్స్ వస్తాయి? మొబైల్, పీసీ, స్మార్ట్ వ్యూ, ఇంటర్నెట్, వర్క్ స్పేస్, ఫైల్ బ్రౌజర్, ఇన్ని ఆప్షన్ వచ్చింది. మనకి ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది ఇంటర్నెట్ ఓపెన్ చేయాలి. ఓకే, అక్కడ ఏమొచ్చిందంటే ఇంటర్నెట్ నాట్ కనెక్టెడ్, కొత్త కనెక్ట్ చేయాలని అడుగుతుంది. మనం అవును అన్నాం. మనకు కావాల్సింది బ్లూటూత్ వైర్లెస్, విత్ వైర్ కాదు కదా, బ్లూటూత్ కూడా వైర్లెస్తో పనిచేస్తాయి. సో వైర్లెస్ ఓకే చేద్దాం. ఓకే చేస్తే సెర్చింగ్ ఫర్ వైఫై నెట్వర్క్స్, మనం ఆల్రెడీ ఈ సెల్లో ఓపెన్ చేసుకున్నాం. ఏది? హాట్స్పాట్ ఓపెన్ చేసుకున్నాం. దీని పేరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హాట్స్పాట్ పేరు చూడండి, వన్ ప్లస్ నార్డ్ N10 5G అని ఉంది. ఓకే, సో అది ఇక్కడ మనకు ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ సెక్యూరిటీ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇక్కడ చూసి పాస్వర్డ్ టైప్ చేస్తున్నా చూడండి. ఓకే, డన్. ఓకే, వైర్లెస్ కనెక్షన్ సక్సెస్ఫుల్, యువర్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఇది వచ్చిందా? వైర్లెస్ కనెక్షన్ సక్సెస్ఫుల్, యువర్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. If you have any problems using online services, please contact your internet service provider. అంటే టీవీతో ప్రాబ్లం లేదు, నెట్ తక్కువ ఉందంటే సెల్ ఫోన్ వరకు సర్వీస్ ప్రొవైడర్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఓకే కొట్టాం. ఇప్పుడు మనకు ఈ టీవీ ఇంటర్నెట్ కనెక్ట్ మనకు ఓకే అయినట్టు చూపెడుతుంది. మరి నిజంగా ఓకే అయిందా లేదు మరి ఇప్పుడు ఓపెన్ చేసి అందులో గూగుల్ లేదా మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఆప్షన్స్. ఇప్పుడు చెప్పండి ఏ ఆప్షన్ వెళ్ళాలి మనం? ఇంటర్నెట్. మరి ఇప్పుడు ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ బాగా చెప్పుకుంటాం. అవి వీడియోస్ కావాలి. వీడియోస్ కావాలి జరగదు మనం దేంట్లోకి వెళ్దాం? దేంట్లోకి వెళ్దాం? యూట్యూబ్ లోకి వెళ్తాం. ఓకే, అక్కడ చూపించాము, క్లిక్ ఇస్తే ఏమొచ్చింది? ఈ అడ్రస్ బార్ లో మీకు ఏమి కావాలో ఆ సైట్ మీరు తీసుకోండి అని. యూట్యూబ్ అంటే
यूट्यूब ओपन ओके यूट्यूब क्ली ब्लू ब्लू पैन ओके यूट्यूब अने ओपन अंत मन से कनेक्ट इन एम का टापिक रेस्पिरेशन सर्च सर्च बार सर्च बार क्ली रेस्पिरेशन टाइप आर एस पी आर ए टी ओ एन विंडो नेक्स्ट मन ऑप्शन मतलब जाग्रत चुस्ते रेस्पिरेशन पैदा चैप्टर्स वेंट्रिलोस्कोप रेस्पिरेटरी सिस्टम अनेक वीडियो इवीं वीडियो शार्ट इला मन रेस्पिरेशन लाइफ प्रोसेस अटे रेस्पिरेटरी सिस्टम एट पे एनिमेशन वीडियो ओके मैं रेस्पिरेशन एनिमेशन वीडियो चुदा क्ली सर फुल स्क्रीन फुल स्क्रीन मोड फुल स्क्रीन मोड इमेज वीडियो टीवी मत मरवाई प्लाटा चुद चूँ सा Surfactant interferes with the bubbling of water, which contributes to lowering the surface tension, making it easier for alveoli to get complete. Sometimes babies that are premature may not yet have enough surfactant in their own. Malli Varakar's word, simplify more. Malli Varakar, aqua, alajalo, more than just me. Malli Varakar, did you have breakfast this morning? Did you know what you're actually eating? मल्ल मन सर्च रेस्पिरेटरी सिस्टम फॉर क्लास 10 रेस्पिरेटरी क्लास 10 इन तेलुगु रेस्पिरेशन फुल चैप्टर मतलब चैप्टर 10th क्लास रेस्पिरेशन इन तेलुगु रकरकाल वीडियो मन श्वास चूदा रेस्पिरेशन श्वास क्रिया దీని క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంటర్ని కొట్టేస్తే రెండో మొత్తం కూడా పోతుంది బి వాంట ఎగ్జిట్ ఒక బయట వస్తున్నాం ఇది మళ్ళీ నార్మల్ లోకి వచ్చేసింది మనం దీన్ని ఆఫ్ చేయాలి డైరెక్ట్ గా మనం స్విచ్ ఆఫ్ చేయకూడదు ఏం చేయాలి ఇక లాంగ్ ప్రెస్ పవర్ ఆఫ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది The PC module is shutting down. Please wait. Okay. ఈ విధంగా మనం మన యొక్క స్కూల్లో ఇచ్చినటువంటి
టీవీలకు మన యొక్క మొబైల్ ఫోన్ నుంచి కూడా ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక చిన్న డాంగిల్ పిన్. దీనికి కావాల్సింది జస్ట్ ఒక 100 నుంచి 50 రూపాయలు పెడితే దొరుకుతుంది. మనం స్కూల్ ల్యాబ్ కోసం మన పిల్లల కోసం చాలా చాలా తెచ్చి వాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక డాంగిల్ తేండి మనం నెట్ కూడా మనం సెల్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం వారు టీవీలు ఇచ్చారు కానీ ఇంకా వైఫై ఇవ్వలేదు, నెట్ ఇవ్వలేదని ఎవరినో నిందించకుండా మనమే మన పాఠశాలలో మన మొబైల్ సహాయంతో మనం ఇంటర్నెట్ సహాయంతో పిల్లలకు అనేక రకాల వీడియోలు చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.